మన ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తాత్కాలిక పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ పౌరుషానికి ప్రాణం పెట్టే నందమూరి అభిమానులకు రామరాజ్య స్థాపన కోసం నడుంపు ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు పసుపు పారణితో నిత్యం కలకలాడుతున్న మన తెలుగింటి ఆడుపడుచులకు అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు చిన్నారులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిమ్మకూరులో పుట్టి గుంటూరులో చదువుకుని మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తూ ఆయన మిత్రుల ప్రోత్సాహంతో మద్రాసు వెళ్ళి ఎంతో కష్టపడి మెట్టు మెట్టు వెతికి ఆయనకంటూ ఒక పేరు కీర్తి సంపాదించుకున్న మహానుభావుడు నాకు ఎంతో ఇచ్చిన ప్రేక్షక మహాదేవులకు ఎంతో కొంత చేయాలని ప్రతి రైతు కన్నీరు ఆయన కన్నీరుగా ప్రతి శ్రామికుడి కష్టం ఆయన కష్టంగా భావించి కులమత భేద ప్రాంతం భేదం లేకుండా కూడు గూడు గుడ్డ నినాదంతో 1982లోను మన పార్టీని భర్తం జరిగింది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు కవి గురుజాడ అప్పారావు గారు. కానీ దేశం అంటే మనుషులే కాదు, దేశం అంటే తెలుగుదేశం అని మన తెలుగువాడి సత్తాన్ని ప్రపంచానికి సాధించబడిన ఏకైక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆ రోజు ఆయన వేసిన తెలుగుదేశం అనే పునాది ఈ రోజు పేద ప్రధానికానికి అతిపెద్ద భవంతి. దేశానికి వెన్నుముకైన రైతన్నకు స్లాబ్ సిస్టమ్ ద్వారా కరెంటును అందజేసి ప్రతి రైతన్న పాలిట రామన్ అనిపించుకున్నారు. పేద పడుగు బలహీన వర్గాల వారికి వస్త్రాలు పంపిణీ చేసి పటేల్ పత్వారి లాంటి వ్యవస్థను రద్దు చేసి మరి మన తెలుగింటి ఆడుపడుచులకు ఆస్తుల సమాన హక్కు ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా మద్యపాన నిషేధాన్ని అమలుపరిచి అన్నాన్ని పిలిచిన ప్రతి చెల్లికి నేను ఉన్నానని చెప్పిన ఏకైక అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఈరోజు అంటున్నారు తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్ర పార్టీ అని. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గట్టులో అని చెప్పి మీ అందరికీ నేను ప్రతి తెలుగువాడి పార్టీ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇంకా మీకే మాకన్నా బాగా తెలుసు ఆయన గురించి. కొంతమంది అడుగుతూ ఉంటారు మీ తాతగారు మీకు ఎంత మాత్రం ఆస్తి ఇచ్చి ఉంటారని. ఆయన మాకు ఇచ్చింది డబ్బులు కాదు. ఈ రోజు మా అక్కను చూసుకుంటున్నట్టుగా గుండెల్లో పెట్టుకుని చూసుకున్న పెద్ద కుటుంబాన్ని మాకు వదిలి వెళ్ళారు. మరి ఆయన ఆశీస్సులతో మా పెద్దనాన్న గారు హరికృష్ణ గారి ఆశీస్సులతో మా అన్నయ్య జానకిరామ్ గారి ఆశీస్సులతో మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా ముత్తుల బాబాయ్ ఆశీస్సులతో ఈరోజు మన ఇంటి బిడ్డ మన ఇంటి ఆటవచ్చు ప్రజాసేవ చేయడానికి మీ ముందుకు వచ్చారు. మరి ఈరోజు అంటున్నారు అక్క కేవలం గెలుస్తానికే వచ్చారు, ఇక్కడికి ఇక్కడ ఉండరు, సమస్యల్ని పరిష్కరించారని చెప్తున్నారు. వాళ్ళు భయపడ్డారని చెప్పి నా సమాధానం. ఆవిడ ఇక్కడే ఉంటారు, ఎటువంటి సమస్య వచ్చినా కూడా అక్క కానివ్వండి, అన్నయ్య కళ్యాణరావు గారు కానివ్వండి, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, కుటుంబం మొత్తం కానివ్వండి, చిప్పావిరి రక్తపు పొట్టు వరకు మేము పోరాడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మా అక్కని మీ చేతుల్లో పెడుతున్నాను, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారనే నమ్మకం నాకుంది. గెలుపు అనేది ఖాయం, కానీ 100,000 ఓట్ల మెజారిటీతో గెలిపియాలని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మీ ఆశీస్సులే మా అక్కకి శ్రీరామ రక్షగా నమ్ముతూ మీ అందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సుహాసిని అక్క గారి నాయకత్వం, జై బాలయ్య.